ఈరోజు నా బిడ్డ ప్రాణం పోసుకుంటుంది కాబట్టి నీ ప్రాణం తీయకుండా వదిలేస్తున్నాను. దాదా, ఆర్య, కంగ్రాచులేషన్స్ మేడం, మీకు కవల పిల్లలు పుట్టారు, బాయ్ అండ్ గర్ల్. ఆర్య సార్ని పిలవండి, సార్ని పిలవండి. ఎవరూ లేరేంటి? ఎక్కడికెళ్ళారు? వార్డ్ బాయ్ మేడం, ఆర్య సార్ వాళ్ళు ఎక్కడ? ఆర్య సార్ తలకి దెబ్బ తగిలింది మేడం, రక్తం వస్తుంది, సెల్లార్లో ఉన్నారు. Thank you.
సెక్యూరిటీ పోలీసులకు హ్యాండ్ ఓవర్ చేయండి. ఆర్యా డాక్టర్ తలకి దెబ్బ తగిలింది, తొందరగా ట్రీట్మెంట్ చేయండి. అను ఎలా ఉంది? కంగ్రాట్స్ సార్, మీకు కవల పిల్లలు పుట్టారు. బాయ్ అండ్ గర్ల్, మీ మిస్సెస్ కూడా హ్యాపీగా ఉన్నారు. బేబీస్ని చూడొచ్చా డాక్టర్? ష్యూర్, ముందు మీరు ఫస్ట్ ఎయిడ్ చేయించుకుందరు, రండి సార్. మేడం, అను మేడం పిల్లలు కనిపించట్లేదు సార్. వాట్ అను? అను ఇక్కడే ఉండాలి కదా, ఏమయ్యారు? న్యూబోర్న్ క్లినిక్ కి తీసుకెళ్దామని వచ్చి చూస్తే లేరు మేడం. సండే, డెఫినెట్ గా అనుని పిల్లల్ని ఎవరో లిఫ్ట్ చేసి ఉంటారు. కుమార్ సార్, అను అను అను
కనిపించారా? లేదు నీరజ్. కనిపించారా? కనిపించిందా? లేజీ అండి. అను పిల్లలు ఎక్కడ? నీతో పాటు ఎవరు వచ్చారు? ఎక్కడ దాచావో చెప్పకపోతే నిన్ను ఇక్కడే చంపేస్తా. తెలియదు. నాకన్నా వచ్చానా? డాయ్ చెప్పరా. నాకన్నా వచ్చానా? డాయ్ ఆర్య, నీరజ్ అను పిల్లలు కనిపించారా? లేదమ్మా, లేదు. హే, మా వదిన పిల్లల్ని ఏం చేశావు? మర్యాదగా నిజం చెప్పు, చెప్పకపోతే చంపేస్తాను. నేనేం చేస్తాను నీరజ్? నేను కూడా మీతోనే కదా ఉన్నాను. ప్రతిదానికి నన్నే అనుమానిస్తారా? నాకు నీ మీదే డౌట్ గా ఉంది మాన్సి. చెప్పు, చెప్తావా లేకుంటే చంపేస్తాను. మర్యాదగా చెప్పు, చెప్పు మాన్సి. నీరజ్ చెప్పు. నీరజ్ వదులు, స్టాప్ ఇట్. సండే, ఇదంతా కాదు కానీ ఫస్ట్ హాస్పిటల్ మేనేజ్మెంట్ తో మాట్లాడి సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేద్దాం. చలో. నిన్ను రార్యా, ఫుటేజ్ ప్లే చేయండి.
నిన్ను విడిచి ఎక్కడికి వెళ్ళింది ఆర్యా? నీతో ఉండలేని కష్టం తనకేమొచ్చింది? నిన్ను వదిలి వెళ్లాల్సిన అవసరం ఎందుకొచ్చింది? తండ్రి అయ్యావని సంతోషించనే ఇంతలోనే కన్ను బిడ్డల్ని కళ్ళారా చూసుకోలేని దురదృష్టవంతుడు అయ్యావే. ఎలా నిబ్బరంగా ఉండగలుగుతున్నా వార్యా? ఇవన్నీ ఎలా తట్టుకుని నిలబడగలుగుతున్నావు? అందరూ నిన్ను వదిలేసిన అను నిన్ను వదలదు అనుకునే దాన్ని, కానీ తని ఇప్పుడు అను కూడా భగవంతుడా, స్వామి ఇది నా బిడ్డ ఆర్య ఏం పాపం చేశాడని ఇలా అడుగడుగున పరీక్షలు పెడుతున్నావు? అష్టమి గడియలు తప్పిపోయాయి అనుకున్నావు, శత్రువు దొరికిపోయాడనుకున్నావు, అనుకి సుఖప్రసవం అయిందని విన్నావు, కవుల పిల్లలు పుట్టారని సంతోషపడ్డావు, కానీ వాళ్ళని కళ్ళారా చూడక ముందే నువ్వు కనుమరుగు చేశావేంటి స్వామి? ఎందుకు ఎందుకు పిల్లల్ని తీసుకుని అను వెళ్ళిపోయింది? ఎక్కడికి వెళ్ళిపోయిందో చెప్పు స్వామి, చెప్పు స్వామి. అంటే కంట్రోల్ యూర్సెల్ఫ్. అనుకి పిల్లలకి ఏం కాదు, వాళ్ళు ఇక్కడే ఇక్కడ ఉండుంటారు. మీరు రండి అంటే ఏడవకండి, ప్లీజ్ కమ్ రండి. ఆంటీ కంట్రోల్ యూర్సెల్ఫ్ ప్లీజ్, ఏడవకండి. వదినమ్మ తనంతట తానే పిల్లల్ని తీసుకుపోయిందంటే నాకు నమ్మబుద్ధి కావట్లేదు దాదా. అవునార్యా, డెలివరీ టైంలో కూడా నువ్వు తన పక్కనే ఉండాలని కోరుకున్నాను. నీతో కూడా చెప్పకుండా, ఎవరికీ తెలియకుండా పిల్లలతో బయటికి వెళ్ళిపోయిందంటే సంథింగ్ రాంగ్ ఆర్యా. అలా వెళ్ళిపోవాల్సిన అవసరం అనుకేం వచ్చింది? లేదార్యా, ఎవరో ఎవరో కావాలని చేశారు. జలంధర్ ఏమో తను కాదంటున్నాడు, రాగసుదేమో మ్యూట్లో ఉంది, మరి ఇంకెవరో వింటారు జండే? ఆర్యా, మేబీ ఆ అన్నోన్ పర్సన్ అయ్యుండొచ్చేమో. తనే అనుని హిప్నటైజ్ చేసి పిల్లలతో పాటు కిడ్నాప్ చేసి ఉండొచ్చుగా. సండే, ఆర్యా ఏం జరిగిందో తెలీదు, కానీ అను ఎంతో దూరం వెళ్ళుండదు. ఈ హాస్పిటల్ సరౌండింగ్స్లోనే ఉండుంటుంది. లెట్స్ సెర్చ్, కమ్ ఆన్.